75th రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్న మనందరికీ కూడా శుభాకాంక్షలండి. అయితే మన భారత రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949లో అడాప్ట్ చేసుకున్నాం. అలాంటప్పుడు మనం నవంబర్ 26నే రిపబ్లిక్ డేగా సెలబ్రేషన్ చేసుకోవచ్చు కదా, కానీ ఎందుకు చేసుకోలేదు? ఎందుకంటే మనం కాస్త హిస్టరీలోకి వెళ్ళాలండి. మన భారత ఇండిపెండెన్స్ స్ట్రగుల్ని చూసుకుంటే 3 భాగాలుగా చెప్పుకోవచ్చు. 1 మోడరేట్ ఫేస్, 2 ఎక్స్ట్రీమిస్ట్ ఫేస్, 3 గాంధీయన్ ఫేస్. సో గాంధీ గారు వచ్చినప్పటి నుంచి మన భారతదేశ ఇండిపెండెన్స్ యొక్క స్ట్రగుల్ని, అందులో ముఖ్యంగా 1915 ఆన్వర్డ్స్ నుంచి చూసుకుంటే 1920స్లో మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది వచ్చింది. అక్కడ మనకి చౌరీ చౌరాలో అహింసాత్మకమైన ఇన్సిడెంట్ జరగడంతో గాంధీజీ మనకి మనం ఇంకా ఈ నాన్ వైలెంట్ మెథడ్లో ప్రొటెస్ట్ చేసే ఆ అలవాట్లు రాలేదని, మనం ఇండిపెండెన్స్కి ఇంకా అర్హులం కాదని చెప్పేసి ఆయన ఆ సంఘటనతో అభిప్రాయపడ్డారు. దాంతో 1920స్లో ఎక్కడా కూడా ఎప్పుడు కూడా మనకి అంత పెద్దగా నేషనల్ వైడ్గా ఇలాంటి మూమెంట్ రాలేకపోయింది. కానీ ఈ 1920స్ మాత్రం మనకి ఆ ముందు జరిగిపోయే స్ట్రగుల్కి కావాల్సినటువంటి లీడర్స్, ఇటు రెవల్యూషనరీస్ అయినటువంటి ఆజాద్ గారే కానీ, భగత్ సింగ్ గారే కానీ, ఐఎన్సీ నుంచి ఇటు జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, మనకి సి రాజగోపాల్చారి గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, వీళ్ళంతా కూడా లీడర్షిప్ రోల్స్ని తీసుకోవడానికి ఆ టైం మనకి ఉపయోగపడింది. అయితే ఇదే సందర్భంలో 1927 అనగానే మనకు ఒక ఇంపార్టెంట్ కమిషన్ గుర్తొస్తుంది. దాన్నే ఇండియన్ స్టాచ్యుటరీ కమిషన్ అని కూడా అంటారు, ఆల్ వైట్ మ్యాన్ కమిషన్ అంటారు, సైమన్ కమిషన్ అని కూడా అంటారు. సో ఆ సైమన్ కమిషన్ని బ్రిటిష్ ఎంపైర్, ఎస్పెషల్లీ మన ఇండియాలో అసలు పొలిటికల్ స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోవడానికి అని చెప్పేసి సర్ జాన్ కమిషన్, సైమన్ ఆయన నేతృత్వంలో ఒక 7-మెంబర్ కమిషన్ని ఏర్పాటు చేశారు. మన భారతీయులంతా కూడా ఆ టైంలో చాలా కోపానికి గురయ్యారు. ఎందుకంటే మన భారతదేశం యొక్క పొలిటికల్ స్టేటస్ గురించి తెలుసుకోవడానికి ఒక్క ఇండియన్ని కూడా ఆ కమిషన్లో అపాయింట్మెంట్ చేయకపోవడం వల్ల అందరికీ కోపం వచ్చి గో బ్యాక్ సైమన్ అని చెప్పేసి ఒక నినాదం ఇచ్చారు. దాంతో ఇంకా ఐఎన్సీ కూడా మీ కమిషన్ మాకు అవసరం లేదు, మాకంటే ఒక సొంత ఓన్ కమిషన్ని ఏర్పరచుకుంటామని చెప్పేసి మోతీలాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఆయన ఒక నెహ్రూ రిపోర్ట్ అని తీసుకొచ్చి ఆ రిపోర్టు ప్రకారంగా భారతీయులకి మనందరికీ కూడా ఒక డామినియన్ స్టేటస్ కావాలి అని చెప్పేసి అడిగారన్నమాట. అది చూసినటువంటి అప్పటికే ఐఎన్సీలో వచ్చినటువంటి మన సుభాష్ చంద్రబోస్ గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ దాన్ని ఆమోదించలేదు. ఎందుకంటే నెహ్రూ గారు అలా తీసుకోవడానికి వెనకాల కారణం ఏంటంటే 1926 ఓకే బాల్ఫోర్ డిక్లరేషన్ ప్రకారంగా డొమినియన్ స్టేటస్ అంటే వాళ్ళకి కాస్త సోవెరనిటీ, ఇండిపెండెన్స్ ఉంటుంది, వాళ్ళ ఎక్స్టర్నల్ డొమెస్టిక్ ఎఫర్ట్స్లో ఈ బ్రిటిష్ ఎంపైర్ ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు, అలాగే బ్రిటిషర్స్కి కాస్త లాయల్టీగా ఉంటారు అని చెప్పేసి దాన్ని అలా డొమినియన్ స్టేటస్ని ఆ డిక్లరేషన్లో డిఫైన్ చేసి ఉంది. అదే సంవత్సరంలో ఇటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆ కంట్రీస్కి కూడా ఈ బ్రిటిష్ ఎంపైర్ ఈ డొమినియన్ స్టేటస్ని ఇచ్చింది. అదే తరహాగా మనకు కూడా డొమినియన్ స్టేటస్ ఇస్తే బాగుంటుంది అని ఆయన రిపోర్ట్లో పెట్టారు. కానీ అప్పుడే ఉడుకు రక్తం ఉన్నటువంటి మన యంగ్ లీడర్స్ ఎవరు కూడా దానికి ఆమోదించలేదు. ఇంకా గాంధీజీ గారైతే అసలు మన ఆంటీ కొలోనియల్ స్ట్రగుల్లో ఇది కూడా కోరడం కూడా ఒక మంచిదే, ప్రోగ్రెసివ్గానే ఉంటుంది అని చెప్పేసి ఆయన కూడా డొమినియన్ స్టేటస్కే ఓటేశారు. అయితే 1929లో అప్పుడు ఉన్నటువంటి వైస్రాయ్ ఎర్విన్ కూడా చలో మీకు ఫ్యూచర్లో మీకు మేము డొమినియన్ స్టేటస్ ఇచ్చేస్తాము అని చెప్పేసి ఆయన పబ్లిక్గా అనౌన్స్ చేశారు. దీన్నే మనం ఎర్విన్ డిక్లరేషన్ అని కూడా అంటాము. అయితే అక్కడ యూకేలో మాత్రం ఆయన ఇచ్చినటువంటి డిక్లరేషన్కి పెద్దగా హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. అసలే అది కాస్త రెసిషన్ ఉన్న సమయం. ఈ టైంలో మనకి ఈ బ్రిటిషర్స్కి భారతదేశం అనేది ఒక బంగారు పిచ్చుక లాంటిది. అలాంటి దాంట్లో ఎన్నో రకాల రిసోర్సెస్ ఉన్నాయి, వాటిని మనం పూర్తిగా ఎక్స్ప్లాయిటేషన్ చేసుకోకుండానే వీళ్ళకి కనుక మనం ఇండిపెండెన్స్ ఇచ్చేస్తే మన పరిస్థితి ఎలా అని హోమ్ నుంచి ప్రెజర్ వచ్చింది.
ఆ ప్రెషర్కి ఎర్విన్ గారు లొంగిపోయి అలా కాదు అని చెప్పేసి గాంధీజీ గారిని, అలీ జిన్నా గారిని, ఇంకా కొంతమంది లీడర్స్ అందరినీ పిలిపించి, నేనైతే మీకు ఫ్యూచర్లో డామినెంట్ స్టేటస్ ఇప్పిస్తానని ప్రామిస్ అయితే చేయలేను అని చెప్పేసి తను కరాఖండిగా చెప్పేశారు. దాంతో అప్పుడు ఉన్నటువంటి లీడర్స్ అందరికీ కూడా కోపం వచ్చేసి, ఏంటి మాకు మీరు డామినెంట్ స్టేటస్ ఇచ్చేది అని చెప్పేసి రాడికల్గా, మాకు సోవరెనిటీ కావాలి, మాకు సెల్ఫ్ రూల్ కావాలి అని చెప్పేసి అందరూ, అప్పటి వరకు భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్న వాళ్ళంతా కూడా యూనిటీ తోటి లాహోర్ సెషన్, అందులో డిసెంబర్ 1929లో వీళ్ళు ఒక రెజల్యూషన్, పూర్ణ స్వరాజ్ అనే ఒక రెజల్యూషన్ తీసుకొచ్చారు. ఆ రెజల్యూషన్లో ఏమని రాసి ఉందంటే, మనం ఈ రెజల్యూషన్లో ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ ఇండియా హ్యాస్ నాట్ ఓన్లీ డిప్రైవ్డ్ ద ఇండియన్ పీపుల్ ఆఫ్ దేర్ ఫ్రీడమ్ బట్ హ్యాస్ బేస్డ్ ఇట్ సెల్ఫ్ ఆన్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద మాసెస్ అండ్ హ్యాస్ రూన్డ్ ఇండియా ఎకనామికల్లీ, పొలిటికల్లీ, కల్చరల్లీ అండ్ స్పిరిచువల్లీ. దేర్ ఫోర్ ఇండియా మస్ట్ సెవర్ ద బ్రిటిష్ కనెక్షన్ అండ్ అటైన్ పూర్ణ స్వరాజ్ ఆర్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అని వీళ్ళు ఈ పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ని తీసుకొని వచ్చారు. అయితే ఈ పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్తో పాటు వాళ్ళకు ఉన్నటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకి డామినెంట్ స్టేటస్ ఇవ్వడం, మనం తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది ఈ ఇండిపెండెన్స్ అనేది మన ఒక్క విషయమే కాదు, ఇది ప్రపంచానికి సంబంధించింది కూడా. మనం కనుక బ్రిటిషర్స్కి కనుక డామినెంట్ స్టేటస్ తీసుకుంటే, ఈ వీళ్ళు చేసేటటువంటి ఈ కొలోనియల్, ఈ మాస్ ఎక్స్ప్లాయిటేషన్, ఆ ప్రపంచం అంతా వాళ్ళు చేసే ఎక్స్ప్లాయిటేషన్లో కూడా మనం భాగస్వాములు కూడా అవుతాం. కాబట్టి మనకి ఈ డొమినెంట్ స్టేటస్ వద్దే వద్దు, మనకి మన సెల్ఫ్ రూల్ కావాలి అని ఈ కారణాలతో బలంగా అందరిలో యూనిటీ వచ్చింది. మరి ఈ రెజల్యూషన్ని ప్రజలందరికీ పబ్లిక్గా అనౌన్స్ చేయడానికి జనవరి 26, 1930 అనే ఒక డేట్ని ఫిక్స్ చేసుకొని, అప్పటి నుంచి పూర్ణ స్వరాజ్ అనేది మా యొక్క లక్ష్యం, మా యొక్క కంప్లీట్ ఇండిపెండెన్సే మా యొక్క మెయిన్ లక్ష్యం అని చెప్పేసి 1930 జనవరి 26 నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఆ రోజుని పూర్ణ స్వరాజ్ డేగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. సో అలా ఎప్పుడైతే మనం 1949లో మనం కాన్స్టిట్యూషన్ రాసుకున్నప్పటికీ, దాన్ని అడాప్ట్ చేసినప్పటికీ కూడా ఆ రాజ్యాంగాన్ని అందరి ప్రజలకి అంటే కమెన్స్మెంట్ చేసుకోవడం కోసం అంతకన్నా డేట్ మించింది లేదని చెప్పేసి 1950 జనవరి 26 నుంచి మనం దాన్ని రిపబ్లిక్ డేగా కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అన్నమాట. మరి ఈ రిపబ్లిక్ డే అంటే క్లారిటీ డెఫినేషన్ ప్రకారంగా అసలు రిపబ్లిక్ అంటే ఏంటి? రిపబ్లిక్ అంటే తెలుగులో అయితే గణతంత్ర దినోత్సవం అని కూడా అంటాము. జనరల్గా రిపబ్లిక్ అంటే మనకి హెడ్ ఆఫ్ ద స్టేట్ అనేవాళ్ళు రెండు రకాలుగా ఉండొచ్చు ప్రతి ప్రజాస్వామ్య దేశంలో. ఒకరు మోనార్క్, రెండు ఎలక్టెడ్ హెడ్. సో మనకున్నటువంటి వాళ్ళు ఎలక్టెడ్ హెడ్ అండి, ఆయనే ప్రెసిడెంట్, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోబడతారు. అయితే దీంతో పాటు రిపబ్లిక్ అంటే ఇంకో రెండు పాయింట్స్ కూడా ఉన్నాయి. రిపబ్లిక్ డే అంటే మనం మన పొలిటికల్ సోవరెనిటీని అంతా కూడా, అంటే రాజకీయ సార్వభౌమత్వాన్ని అంతా కూడా ప్రజల చేతుల్లో పెట్టడం, అంటే ఆ పవర్ ప్రజల్లో ఉంది అని చెప్పడం, ఏ మోనార్క్ చేతిలో లేదని. అలాగే ప్రతి గవర్నమెంట్ పబ్లిక్ ఆఫీసెస్ అన్నీ కూడా అందరి ప్రజలకి ఓపెన్, అంటే ఇక్కడ ఎలాంటి ప్రివిలేజ్డ్ క్లాసెస్ లేవు, ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ప్రివిలేజ్డ్ క్లాసెస్ అండ్ ఆల్ ద పబ్లిక్ ఆఫీసెస్ అన్నీ కూడా సిటిజన్స్కి, అంటే మన భారతీయులకు అందరికీ కూడా ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా ఓపెన్గా ఉంది చెప్పడమే ఈ రిపబ్లిక్ డే యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో అదండి, మరి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ రిపబ్లిక్ అంటే ఏంటి అనేది కింది స్టేట్మెంట్స్ ఇచ్చి అడగొచ్చు. అలాగే ఆల్రెడీ మనకు అంతకుముందు కూడా ప్రీవియస్ క్వశ్చన్ వచ్చిందండి, గో బ్యాక్ సైమన్ అని అనడానికి కల కారణం ఏంటి అని చెప్పేసి మనకి ఆల్రెడీ హిస్టరీ నుంచి ఒక ప్రిలిమినరీ క్వశ్చన్ కూడా వచ్చింది. సో మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్గా చదువుకుంటే ఎలా ఇచ్చినా క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా?